फ्रेंड्स ఒకసారి నాసా వాళ్ళు ఏపీజే అబ్దుల్ కలాం గారిని అమెరికాకి పిలిచి మీరు నాసా కోసం పని చేయండి మేము మిమ్మల్ని నాసాకు హెడ్ ని చేస్తాం ఇండియాలో మీకు ఇస్తున్న డబ్బు కంటే 100 రెట్లు ఎక్కువ ఇస్తాం మీ ఇండియాలో ఏముంది మీ రాకెట్ ని కూడా సైకిల్ మీద తీసుకెళ్లి లాంచ్ చేస్తారు అని నాసా వాళ్ళు ఏపీజే అబ్దుల్ కలాం గారితో అన్నారు దానికి బదులుగా కలాం గారు మీరు ఇచ్చే డబ్బులతో నేను ఏం చేయాలి నాకు ఎవరూ లేరు ఈ లోకంలో ఒక నా దేశం తప్ప అది కూడా మీరు నా నుండి తీసుకోవాలనుకుంటారా అది అప్పటికీ జరగదని ఆఫర్ రిజెక్ట్ చేసి అక్కడి నుండి వచ్చేసి 22 మే 1989 న అగ్ని మిసైల్ ను విజయవంతంగా లాంచ్ చేసి చెప్పారు భారతదేశం అగ్రదేశాలతో పోలిస్తే పేద దేశం అయి ఉండొచ్చు కానీ భవిష్యత్తులో మాత్రం అలా ఉండదని అలా తన జీవితాన్ని చివరాఖరి నిమిషం వరకు దేశం కోసం అంకితం ఇచ్చిన కలాం గారు కూడబెట్టిన ఆస్తింతో తెలుసా వింటే షాక్ అవుతారు ఆయన ఆస్తి 2500 పుస్తకాలు 6 ప్యాంట్లు 4 షర్ట్లు 3 సూట్లు ఒక పద్మశ్రీ అవార్డు ఒక పద్మభూషణ్ ఒక భారతరత్న అవార్డు 16 డాక్టరేట్లు మరియు ఉన్న ఒక్కగానొక్క ఇంటిని కూడా దానంగా ఇచ్చేశారు ఎటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు కనీసం టీవీ లేదు చివరికి ఆయన 8 సంవత్సరాల పెన్షన్ కూడా ఊళ్ళో పంచాయతీకి దానం చేశారు ఇలాంటి వ్యక్తి మళ్ళీ పుడతారా దట్స్ వై ఏపీజే అబ్దుల్ కలాం గారు రియల్ లైఫ్ హీరో థాంక్యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ది యానిమల్ హౌస్ బై అమీర్